కాబోయే ఏ కళాకారులకి కళాభిమానులకి ఆర్ట్ చాట్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీకు ముఖ్య విషయం చెప్పాలి ఏంటంటే ఒక గొప్ప కళాకారులు ప్రపంచ ఖ్యాతి గాంచిన మన తెలుగు కళాకారులైనటువంటి కొండపల్లి శేషగిరిరావు గారు అనే ఒక గొప్ప ఆర్టిస్ట్ పుట్టినరోజు ఈరోజు ఆయన పుట్టింది 22 జనవరి 1924 తెలంగాణ ప్రాంతంలో పుట్టారు ఆయన మరణించింది 26 జూలై 2012 లో ఆయన మరణించారు అంతటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా నేను ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను ఎందుకంటే గొప్ప వ్యక్తుల గురించి మనం ఆర్ట్ రంగంలో ఉన్నాం కాబట్టి ఆర్టిస్టుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది తెలుసుకునే ఉత్సాహం కూడా ఆర్టిస్టులకు ఉంటుంది అందుకని నేను బాగా ప్రఖ్యాతి గాంచిన కళాకారులు నాకు పరిచయమైన కళాకారుల గురించి నేను చూసిన కళాకారుల గురించి నేను మీకు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఆ గొప్ప ఆర్టిస్టుని చూసినప్పుడు మనం పొందే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పెయింటింగ్స్ మనం చూస్తూ ఉంటాం కానీ వాళ్ళని చూసే అదృష్టం చాలా కొద్ది మందికే కలుగుతూ ఉంటుంది సో అలా నాకు కొండపల్లి శేషగిరిరావు గారిని చూసి కలిసి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది ఎలా అంటే నేను 2003లో డిజిటల్ పెయింటింగ్ స్టార్ట్ చేసి 2004లో ఐసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ పెట్టానని మీకు చెప్పాను ఆ టైంలో చాలామంది ఆర్టిస్టులు కలిశారు చాలామందిని నేను కలిశాను ఇలా నాకు ఈ ఆర్టిస్టులు అందరూ కూడా పరిచయం అవ్వడం మొదలుపెట్టాను సో అప్పుడప్పుడే నేను అందరి గురించి తెలుసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఒక్కసారిగా నేను బయటకు వచ్చాను ఆ ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత నాకు ఆర్ట్ మీద అడ్వర్టైజింగ్లో కంటిన్యూగా వర్క్స్ చేసుకుంటూ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు నాకు కూడా పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అలా నేను ఆర్టిస్ట్ని కలుస్తూ ఒకసారి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను అక్కడికి వెళ్తే చాలామంది ఆర్టిస్టులు వచ్చారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు నాకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు కొద్దిమందే అలా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఒక ఆర్టిస్ట్ నన్ను పిలిచి మీకు వీరు తెలుసా వీరు శేషగిరిరావు గారు అని చెప్పేసి అని చాలా పెద్ద ఆర్టిస్టేనా అని చెప్పేసి అని నాకు వారిని పరిచయం చేశారు పరిచయం చేస్తే అప్పుడు కాసేపు ఆయనతో మాట్లాడాను నేను స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మాట్లాడి ఆయనతో ఫోటో కూడా తీయించుకున్నాను నేను ఎప్పుడంటే 19th February 2004లో ఆయనతో ఫోటో తీసుకున్నాను అనమాట సో అంతటి భాగ్యం నాకు కలిగింది అని చెప్పేసి అని నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప కళాకారులను కలవడం అన్నది చాలా అదృష్టంగా నేను భావించేవాడిని వాళ్ళు చాలా కష్టపడి ఒక తపస్సులాగా చేశారు పెయింటింగ్స్ అనేది అంత ఈజీగా కాదు పెయింటింగ్ చేయడం అనేది ఎంతో కాన్సన్ట్రేషన్ ఉండాలి ఓపిక ఉండాలి పట్టుదల ఉండాలి అది పర్ఫెక్ట్గా రావాలన్న ఉత్సాహంతో చేసి ఒక్కొక్క పెయింటింగ్ని పూర్తి చేస్తూ ఉంటారు కళాకారులు సో అలాంటి గొప్ప వ్యక్తి కొండపల్లి శేషగిరిరావు గారు ఆయన పుట్టింది తెలంగాణ ప్రాంతంలో కాబట్టి ఆయన ఎక్కువగా రామప్ప టెంపుల్ ఉంది వరంగల్ దగ్గర సో ఆ రామప్ప టెంపుల్కి పోయినప్పుడు ఆయనకి ఆ శిల్పాలని అక్కడ ఉన్న స్తంభాలు వాటి మీద ఉన్న బొమ్మలు శిల్పాలు ఇవన్నీ చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి బాగా ముందు ఆ రామప్ప టెంపుల్లోని శిల్పాలని వీటన్నిటినీ పెయింటింగ్స్ లాగా వేశారట వేసి అలా ఇన్స్పిరేషన్ పొంది శాంతినికేతన్ బెంగాల్లో ఆయన నేర్చుకున్నారు బాగా అక్కడ శిక్షణ పొందిన తర్వాత జేఎన్టీయులో ఫ్యాకల్టీగా హైదరాబాద్ జేఎన్టీయులో ఫ్యాకల్టీగా చేశారట చేసి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు ఎంతోమంది ఆర్టిస్టులని తయారు చేశారు ఆయన సో అలా ఆయన చాలా గొప్ప గొప్ప పెయింటింగ్స్ చేశారు అందులో శాకుంతలం దమయంతి అని రామాయణాలు
భారతాలు ఇలాంటి పౌరాణికమైన పిక్చర్లు కూడా చాలా పెయింటింగ్స్ వేశారట. అలా చాలా గొప్ప గొప్ప పెయింటింగ్స్ వేసి పేరు ప్రఖ్యాతులు గాంచారు. అలాగే ఆయన అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. అలాగే హంస అవార్డు చాలా గొప్ప ఆర్టిస్టులకు ఇచ్చే గొప్ప ఒక అవార్డు ఏంటంటే హంస అవార్డు, అది కూడా ఆయనకి వచ్చిందన్నమాట. సో ఇలా ఆయన చాలా చాలా గొప్ప గొప్ప పెయింటింగ్స్ వేశారు. అలాంటి గొప్ప గొప్ప పెయింటింగ్స్ వేసిన గొప్ప గొప్ప ఆర్టిస్టుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన ఇక్కడే కాదు, లండన్లో, అమెరికాలో, మాస్కోలో ఇలాంటి చాలా విదేశాలలో కూడా ఆయన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్స్ పెట్టారు. అలాగే పార్లమెంట్ భవన్, అసెంబ్లీలో, అలాగే సాలార్జంగ్ మ్యూజియంలో ఇలాంటి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆయన పెయింటింగ్స్ కూడా ఉన్నాయట. ఇవన్నీ చాలా చాలా ప్రఖ్యాతిగాంచిన పెయింటింగ్స్ అన్నమాట. ఇలా ఆయన ఎంతో కృషి చేశారు. కళకి అంకితమై ఆయన అలా ఒక చిత్రకారులుగా పేరు ప్రఖ్యాతులు, ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచారన్నమాట. సో అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మనం ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా నేను అసలుకి మాకు నేను అల్మాస్గూడ్లో ఉంటాను, మాకు దగ్గరలోనే శ్రీశ్రీ హోమ్స్ అని ఉంది, ఆయన ఆర్ట్ గ్యాలరీ అక్కడ ఉందని చెప్పేసి నేను ఈ మధ్య తెలుసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు వీడియో చేద్దాం అనుకున్నాను ఆ పెయింటింగ్స్ అన్నీ చూసిన తర్వాత, కానీ నాకు అక్కడికి వెళ్ళే అవకాశం దొరకలేదు. మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది, ఈ మధ్యనే తెలుసుకున్నాను ఆయన ఆర్ట్ గ్యాలరీ అక్కడ ఉందని చెప్పేసి అని. అది వెళ్ళుంటే బాగుండేది. సరే, ఏదైనా కూడా మీకు ఆయన పెయింటింగ్స్ గురించి, ఆయన గురించి తెలుసుకోవాలంటే ఇంకా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి మీకు. తెలుసుకోండి, తెలుసుకొని పెద్ద పెద్ద ఆర్టిస్టుల వాళ్ళు ఎలా ఎలా పెయింటింగ్స్ వేశారో అవి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసేసి మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న వాళ్ళు అందరూ కూడా అలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల ఆదర్శంగా తీసుకుని వాళ్ళని, వాళ్ళ పెయింటింగ్స్ని ఆదర్శంగా తీసుకొని మీ పెయింటింగ్స్ని డెవలప్ చేసుకోండి. ఇలా ఎవరైనా కూడా ఏ ఆర్టిస్ట్ అయినా ముందు ఒక ఇన్స్పిరేషన్ పొందాల్సిందే, ఒక పెయింటింగ్ గురించి తెలుసుకోవాల్సిందే. మనకు అలా ఒక పెయింటింగ్ చూసినప్పుడే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను కూడా నా 5 ఇయర్స్ ఏజ్ అప్పుడు మా బ్రదర్ ఇన్లా, ఆయన మెడ్రాస్లో కోచ్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు, ఆయన ఒక గ్రీటింగ్ కార్డు వేశారు చేత్తో, మర్ఫీ బాయ్ బొమ్మ, మర్ఫీ రేడియోస్లో ఒక మర్ఫీ బాయ్లా పెట్టుకొని ఉన్నట్టు చిన్న బాబు బొమ్మ ఉంటుంది, దాన్ని మా మేనల్లుడు పుడితే ఆ పుట్టిన సందర్భంగా ఆయన ఆ బొమ్మ పెన్సిల్ డ్రాయింగ్స్తో వేశారనమాట. పెన్సిల్ డ్రాయింగ్గా వేసి పంపిస్తే అది నేను చూశాను. అదే వాళ్ళది ప్రింటెడ్ కనుక ఏదన్నా గ్రీటింగ్ కార్డు పంపించుంటే నాకు వేయాలనిపించేది కాదు. ఆయన చేత్తో వేసిన పెన్సిల్ డ్రాయింగ్ కాబట్టి అది ముందు అది చూసేసాను నేను. చూసేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇంకోటి వేరేది వేయాలని చెప్పేసి అలా అలా నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మా బ్రదర్లా ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ని అడిగి చిన్న చిన్న స్కెచెస్ ఇవన్నీ కూడా ఆయన వేయించుకొని నేను మురిసిపోతుండేవాడిని. ఇలా ఏదో ఒక పెయింటింగ్ చూసినప్పుడే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. చిన్నప్పుడు కొందరు డ్యాన్స్ అంటే ఇష్టపడతారు, కొందరు మ్యూజిక్ అంటే ఇష్టపడతారు, కొందరు క్రికెట్ అంటే ఇష్టపడతారు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఆ చిన్న వయసులోనే ఆ బీజాలు ఏర్పడతాయి, ఆ ఇంట్రెస్ట్లు కలుగుతాయి అన్నమాట. దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ పోతే పేరెంట్స్ అన్న వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి తెలుసుకొని దాని మీద కనుక వాళ్ళకి కొంచెం మనం ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళు మంచి ఆర్టిస్టులు అవుతారు. అయితే ఇప్పుడు చదువుకుంటూనే అందరూ కూడా చాలామంది పేరెంట్స్ ఇలా ఫైన్ ఆర్ట్స్ డాన్స్కి పంపిస్తున్నారు, అలాగే క్రికెట్కి పంపిస్తున్నారు, కోచింగ్కి, అలాగే ఆర్ట్కి పంపిస్తున్నారు, అబాకస్ ఇలా సైడ్ యాక్టివిటీస్ కూడా సైమల్టేనియస్గా డెవలప్ చేస్తున్నారు. పాత రోజుల్లో అలా ఉండేది కాదు. మా రోజులలో ఏదన్నా బొమ్మలు వేస్తే అరే వీడు చెడిపోతాడు, సరిగ్గా చదువుకోడు అని చెప్పేసి అని అలా ఉండేది అభిప్రాయం అన్నమాట. ఓన్లీ చదువు మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయనిచ్చేవాళ్ళు పేరెంట్స్. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు, ఎందుకంటే ఒక దాంట్లో ప్రావీణ్యం సంపాదిస్తే అది ఎడ్యుకేషన్లో కూడా అలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, అలాంటి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుందని చెప్పేసి అని పేరెంట్స్లో కూడా రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు అన్నిటికీ పంపిస్తున్నారు. సో అలా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్ర తెలుసుకోండి, వాళ్ళ పెయింటింగ్స్ని చూడండి. చూసేసేసి మీరు ఇన్స్పిరేషన్ తెచ్చుకొని పెయింటింగ్ స్టార్ట్ చేయండి. ఏ వయసులో అయినా స్టార్ట్ చేయొచ్చు. నేను
ఆ కొండపల్లి శేషగిరిరావు గారిని చాలా పెద్ద వయసులో చూశాను నేను. అప్పుడు ఆయన ఇంకా చాలా చాలా వయసు ఉంటారు, చాలా నాకు అవన్నీ తెలియలేదు. అప్పుడు ఆయన పరిచయం అయిన తర్వాత, ఆయన పేరు తెలుసుకున్న తర్వాత ఆయన గురించి తెలుసుకున్నాను. ఇంత గొప్ప వ్యక్తిని నేను కలవగలిగాను కదా ఆ రోజు అని చెప్పేసరికి నేను చాలా హ్యాపీ అయినాను. ఇలా నా అనుభవంలో నాకు తెలిసిన ఆర్టిస్టుల గురించి మీకు చెప్తే మీరు కూడా ఇన్స్పిరేషన్ పొంది మీరు కూడా మంచి పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేస్తారని చెప్పేసని నా ఉద్దేశం. ఇలా మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కింద కామెంట్స్ బాక్స్లో పెట్టండి. పెడితే మీరు ఎలాంటి విషయాలు మీరు లైక్ చేస్తున్నారు, ఎలాంటి విషయాలు నా దగ్గర నుంచి కోరుకుంటున్నారు, మీరు ఆర్టిస్టులు అయితే మీ అనుభవాలు ఇలాంటివన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దానికి తగ్గట్టుగా నా వీడియోస్ని ప్రిపేర్ చేస్తాను, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇలా ఈ ఏవో విషయాలు మీకు ఆర్ట్కి ఎంకరేజ్ చేయడం కోసమని ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని చెప్తున్నాను. సో ఈరోజుకి ఈ వారానికి ఈ విషయాలు చాలు. వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.